నా పేరు సుధాకర్. నేను శ్రీకాళహస్తి నుంచి వచ్చాను. మేము చేసే వృత్తి వచ్చి కలంకారీ చేస్తాను. ఇది నేను దాదాపు ఒక 18 ఇయర్స్ నుంచి చేస్తా ఉన్నాను. మాకు వచ్చి నా బ్రదర్ నేర్పించారు. ఇది మనకు ఇప్పటి నుంచి వచ్చింది కాదన్న, దాదాపు 50 ఏళ్ళ నుంచి మనకు కలంకారీ అనేది ఉంది. దీంట్లో కొత్త తరంగా అంటే ఛాలెంజెస్ ఎక్కువ ఉంటాయి. ప్లస్ ఇప్పుడు కొత్తగా, అప్పట్లో మేము చేసేది వచ్చి నార్మల్గా చేస్తూ ఉన్నాం అన్నట్టు. కలరింగ్ అయితే ఏమి, ఇంకా ఏదన్నా అయినా కలరింగ్ అంతా నార్మల్గా చేసేది. ఇప్పుడు షేడ్ వర్క్ వచ్చాయి, డిజైన్స్ ఇంప్రూవ్ అయ్యాయి, కొత్త కొత్త డిజైన్స్ అంతా వచ్చాయి. అప్పుడంతా ఓన్లీ నార్మల్గా ట్రీ, బట్ ఇప్పుడు లోటస్ అంతా, ఇంకా దాంట్లోనే డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్గా మోడల్స్ వచ్చున్నాయి. ప్రతిదీ మనం చేయడానికి పాసిబిలిటీ. ప్రాక్టీస్ చేసేటప్పుడు ప్రజెంట్ అయితే నేర్చుకోవాలన్న వాళ్ళు అయితే మన నోట్బుక్లో, వైట్ నోట్బుక్లో దాన్ని ప్రాక్టీస్ చేసుకోవాలన్న ఫస్ట్ అలా ప్రాక్టీస్ చేసుకొని తర్వాత కలరింగ్ చేయాలి. ఒక 1 వీక్ దాకా, 1 వీక్ 1 మంత్ దాకా కలరింగ్ చేయాలి. అట్లా చేస్తే కుంచి పట్టుకోవడం, ఎట్లా ప్రెస్ చేయాలి అనేది అంతా తెలుస్తుంది అన్నమాట. అది ఫస్ట్ వైట్ క్లాత్ ఒకటి వస్తుంది, దాన్ని మనం ఫస్ట్ వాటర్లో నానబెట్టుకోవాలి. నానబెట్టాక ఒక 1/2 అవర్ దాకా దాన్ని అట్లాగే ఉంచితే గంజి ఉంటుంది దాంట్లో, గంజి పోతుంది. పోయిన తర్వాత దాన్ని బాగా బాదాలన, బాదిన తర్వాత ఆరేసేసి కరక పిండి పాలు ఉంది కదా, పాలల్లో పిండుకోవాలి. దాన్ని పిండుకునేసి ఈ కసిమ్ అనేది వచ్చి, కసిమ్ ఎలా తయారవుతుందంటే బెల్లము, ఇనుపు ముక్కలు వీటితో తయారు చేసుకునేసి ఆల్రెడీ ఒక 20 రోజులు 25 రోజులు అట్లా పెట్టుకునేస్తాం అన్నమాట. పెట్టుకునేసి 20 రోజుల పైన మనం తను తీసుకోవాల్సి వస్తుంది. తీసుకొని ఈ కరకపిండిలో ముంచిన క్లాత్తో వర్క్ చేయాల్సి వస్తుంది. లేదంటే అట్లాగే వైట్ క్లాత్ మీద ఈ కసిమ్ వేసామంటే పూర్తిగా స్ప్రెడ్ అయిపోతుంది అన్నమాట, ఎందుకు పనికి రాకుండా పోతుంది క్లాత్. న్యాచురల్సే మొత్తం, ఓన్లీ న్యాచురల్స్ మాత్రమే చెన్నైలో దొరుకుతాయి. అవి ఇండికా బ్లూ, అల్జీరియము, కర్తా, అవి చెన్నైలో దొరుకుతాయి. స్పటిక ప్రతి ఒక్క దాంట్లో కలర్లో మనం ఖచ్చితంగా ఇంపార్టెంట్గా వేయాలి. వేస్తే కలర్ స్టాండర్డ్ అవుతుంది, బ్రైట్ కలర్ వస్తుంది అన్నమాట, స్టాండర్డ్ అవుతుంది. కొరవంతా ఓకే, ఛాలెంజెస్ ఎక్కువ ఉంటాయి. ప్రతిదీ మనం ఒకటి చేస్తే ఇంకో దాన్ని అలా చేయకుండా మళ్ళీ వేరే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ చేసేలా మైండ్ రిఫ్రెష్ చేసుకొని మళ్ళీ చేయాల్సి వస్తుంది. మోడర్న్ ఆర్ట్ అవ్వచ్చు, ఇంకా గాడ్స్ అవ్వచ్చు, ప్రతిదీ దీంట్లో ఫస్ట్ ఇది ఉంటుంది. ప్రిఫరెన్స్ వచ్చి ఖచ్చితంగా ఈ గాడ్స్ వీటికి మాత్రం ఎక్కువ ఇది ఉంటుంది. జీవనోపాధి అంటే ఇదే జీవనోపాధి, దీని మీదనే ఆధారపడి మొత్తం సాగిస్తాను.